హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్నటి ఎపిసోడ్లో నేను కొన్ని విషయాలు చెప్తాను అనమాట ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి అలానే నాకు మెయిన్గా అనిపించింది నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాతకి ఈ యష్మిక యష్మి గౌడ టీము ఆ క్లాన్ అయితే కరెక్ట్గా బిహేవ్ చేయట్లేరు ప్రతిసారి కూడా వాళ్ళకు ఎందుకంటే లార్జర్ వాళ్ళ క్లాన్ కాబట్టి సో వాళ్ళు ఏం చేసినా నడుస్తుందిలే లేకుంటే అంతా మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు అయిపోతుంది అది ఎవరైనా కానీ మాకు నడుస్తుంది లేకుంటే బిగ్ బాస్ మాకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటుందని ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఓ టాస్క్ నడుస్తుంటే ఆ టాస్క్ని చెడగట్టడంలో వీళ్ళే ముందు ఉంటున్నారు ఒక సంచాలక్ వాడు ఒకడు ఉంటాడు అక్కడ సో తను డెసిషన్ తీసుకుంటారు సో డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ని మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అయితే రాంగ్ రైట్ పక్కన పెట్టేసి అని కాకపోతే ముందు నీ డిఫెండ్ చేసుకోవడం తప్పే లేదు కాకపోతే పదే పదే వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదనమాట ఎస్పెషల్లీ నిన్నటి టాస్క్లో నాకు అనిపించింది మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళే బిహేవ్ చేస్తున్నారు క్లాన్స్ అంటే మూడు క్లాన్స్ ఉన్నప్పుడు వీళ్ళకొకటే తప్ప అనిపిస్తుందా మిగతా వాళ్ళందరూ కరెక్ట్ అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి ఎవ్రీ టైం వీళ్ళే వెళ్ళి డిస్కస్ చేయడము వీళ్ళే మొత్తం హైలైట్ అవుతున్నారు బిగ్ బాస్ కూడా వీళ్ళని హైలైట్ నాకు నాకైతే అనిపిస్తుంది అంటే వాళ్ళు తప్పు చేసినా కూడా ఓకే ఈ క్లాన్కి సపోర్ట్ చేద్దామంటే అలాంటప్పుడు వీళ్ళతో గేమ్స్ ఆడిపిస్తే బాగుండు ఎందుకంటే ఒక ఆపోజిషన్ టీం అనేది ఉండాలి సో వాళ్ళని బక్రగాలని చేయాలి వీళ్ళని విన్నింగ్ చేసి వీళ్ళకే సపోర్ట్ చేయాలి వీళ్ళకే హైప్ ఇవ్వాలి అన్నట్టు అయితే నాకు నిన్నటి ఎపిసోడ్ అయితేనేమి అంత ముందుకు లైవ్లో చూసినట్ వాళ్ళ డామినేషన్ ఉంది సేమ్ టైం ఈ ఇంత ముందుకు టెలికాస్ట్ అయిన ప్రో ఎపిసోడ్ చూసినా కూడా అదేవిధంగా అనిపిస్తుంది ఎందుకంటే సో నిన్నటి టాస్క్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకుంటే సిని లాస్ట్లో ఒకటి ఎందుకంటే చెప్పినా కాబట్టి ప్రైజ్ మనీ అనేది వీళ్ళు ఆడే టాస్క్లను బట్టి ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంటుంది సో ఒక్కొక్క టాస్క్కి సర్టన్ అమౌంట్ అని చెప్పేసి ఈ ప్రైజ్ మనీ ఉంటుంది సో ప్రతి క్లాన్ నుంచి ఒకరు రావాలని అప్పేసి లేకుంటే టాస్క్ వాళ్ళ పెద్ద టాస్క్ అయితే ఇద్దరు రావాలని అప్పేసి ఆ విధంగా రూల్స్ అయితే పెట్టడం జరుగుతుంది సంచాలకు కూడా ఉంటున్నారు ఇక్కడ లాస్ట్ ఒక టాస్క్ ఆడిపించు దానికి సంచలక్ ఎవరు అంటే ప్రేరణ సో ప్రేరణ ఎవరి క్లాను గౌడ క్లాను కాబట్టి ఇక్కడ అంటే ఆమె క్లాన్ కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాను కాదు కాబట్టి చెప్తున్నాను సో గౌడ నుంచి అటు క్లామ్ ఆమె క్లాన్ నుంచి ఇద్దరు నిఖిల్ క్లాన్ నుంచి ఇద్దరు సో నెక్స్ట్ ఇక ఇద్దరు వచ్చేసి సాక్స్ లే అంటే లాస్ట్ బజార్ వరకు సో ఎవరి సాక్స్ అయితే ఉంటుందో ఆ సాక్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు గెలుస్తారు దానికి వన్ ల్యాక్ ప్రైజ్ మనీ బిగ్ బాస్ అనౌన్స్ ఇచ్చిండనమాట సో అనౌన్స్మెంట్ చేసిన తర్వాతకి ఒక్కోరు ఆడుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ సో సంచాలక్ డెసిన్ ఏంటంటే సో తన డెసిషన్ ఎప్పుడు సంచాలక్ డెషన్ ఉంటుంది కాకపోతే ప్రతిసారి ఇక యష్మి అయితే పో ఇది అంటే పోక్ చేస్తుంది అనమాట పోక్ చేసేసి ప్రతిసారి కూడా సో ఒక డెసిషన్ జరుగుతుంది సంచాలక్ అంటే ఉంటారు అక్కడ కామన్గా డెసిషన్ తీసుకొని దాని మిస్టేక్ అయినా రైట్ అయినా కూడా వాళ్ళ సొంత నాలెడ్జ్ బేస్ చేసుకొని వాళ్ళు చేస్తుంటారు బట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఒక్కోసారి వీళ్ళ డెసిషన్ తోటి ఒకటి ఎక్కడ నాకు పెద్దగా అనిపించింది అంటే సో ఇక్కడ పృథ్వీ వచ్చేసి ఆ బాక్స్ ఉంది కదా సో ఆ బాక్స్ నుంచి అవుట్ ఆఫ్ బాక్స్ మనకు ఆ కాలు పెట్టిన తర్వాతకి ఇక్కడ ప్రేరణ చెప్పింది సో నువ్వు అవుట్ అని చెప్పేసి అవుట్ అన్న తర్వాత ఫస్ట్ డిస్కస్ చేసిండు తనతో ఆర్గ్యుమెంట్ చేసిండు ఇక్కడ యష్మి కూడా అదే విధంగా అరుస్తుంది లేదు లేదు నాట్ నాట్ అవుట్ అవుట్ నువ్వు అట్నే ఫైట్ చేయి అయిట్ నా అట్టే ఫైట్ చేయ అని చెప్పేసి యాజ్ ఎ క్లాన్షిప్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ వన్ ఆఫ్ ది మెయిన్ లక్షణం ఏంటంటే సో తప్పైనప్పుడు ఫైట్ చేయడం తప్పేనా లేదు అక్కడ క్లారిటీగా కనబడుతుంది బాక్స్ అవుట్లో మనకు కాలు పెట్టిస్తుంది అని చెప్పేసి వృద్ధి లేదు లేదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు ఏమంటే ఇదో బాగా డైలాగ్ ఆకీ నేర్చుకుంటుంది అనమాట ఇట్లా కొట్టడము నేను చెప్పిందే కరెక్ట్ నేనే చెప్పిందే కరెక్ట్ అంటే నువ్వు ఎంత చెప్పినా కూడా రాంగ్ అనేది రైట్ అయితే కాదు కూడా అంటుంది ఇంకోటి ఏంటంటే నాకు ఇంకోటి అనిపించింది సో చికెన్ మీకు ఐడియా ఉంది కదా సో చికెన్ను వీళ్ళు దొంగలించిళ్ళు ఎవరు యష్మిక యష్మి గౌడ టీం వాళ్ళే చికెన్ దొంగలించిళ్ళు సోనియా అక్కడ అబ్బాయి సో నైనిక టీం వాళ్ళది వీళ్ళ క్లాన్ నుంచి చికెన్ దొంగలించుల్లు సో దొంగలించిన విషయం వీళ్ళు ఒక పర్సన్ చెప్పిన చెప్పేసి ఇక్కడ వీళ్ళకి అర్థం అయిపోయింది ఇంకోటి నబీలు కూడా ముందే పసి కట్టాడు సో మా చికెన్ అనేది ఇంత చికెన్ ఉంటే బట్ చికెన్ అయితే మీరు దొంగ తీసుకున్నారని చెప్పేసి తెలిసింది వీళ్ళకు సో అప్పుడు ఏమైంది టీట్ ఫైట్ అట్లేక వీళ్ళ యాక్షన్కి వీళ్ళ రియాక్షన్ డెఫినెట్గా ఉంటుంది అనమాట సో అప్పుడు వీళ్ళు ఏం చేసినంటే వీళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన వస్తువులు దొంగలించడం సరి జరిగింది అయితే నిన్నటి టాస్క్లో కామన్గా ఎవరి సామాగ్రిని వాళ్ళు కాపాడుకోవాలి బిగ్ బాస్ చెప్పిననమాట బట్ షేరింగ్ అనేది ఉండొద్దు షేరింగ్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు అయితే నిన్న అనుకోకుండా ఏమైపోయిందంటే అనుకోండి అనుకోకుండా కాదు ఇప్పుడు రెండు క్లాన్స్కి రేషన్ దొరికినప్పుడు మిగతా క్లాన్కి ఓన్లీ ఆ వెజిటేబుల్స్ ఉన్ను ఆ నెక్స్ట్ ఆ రాగి పిండి అంటే వాళ్ళు కూడా తినలేరు కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఒక చిన్న లాజిక్ పట్టుకున్నారనమాట ఏంటంటే సో బిగ్ బాస్ ఏమని చెప్పిండు అంటే మనం సేవ్ చేసుకోమని చెప్పేసి అన్నాడు అంటే మీ రేషన్కి మీరే రెస్పాన్సిబిలిటీ అన్నాడు అంటే ఒకవేళ పోయినా కూడా అన్నట్టు కదా ఇక్కడ ఎవరైనా దొంగతనం చేసే అవకాశం ఉంటుంది అని అన్నాడు సో అప్పుడు వీళ్ళేందంటే చూసి చూడనట్టు వీళ్ళకు అవకాశం ఇచ్చింది ఎవరికి ఇక్కడ నిఖిల్ క్లాన్కి సో మీరు తీసుకోండి మేము ఎలాంటి అబ్జెక్షన్ పెట్టాము మేము ఎలాగో బిగ్ బాస్ క్రై అయిపోయినాడు కదా దొంగలించుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆ టైంలో వీళ్ళు కావాలని వాంటెడ్గా చేసింది అయితేనేవి ఇంకొకటి మణికంట పోయి తింటుంటే మణికంట అక్కడ నిఖిలికి వెళ్ళినప్పుడు మళ్ళీ నిఖిలికి షేర్ చేయడము సో ఇవన్నీ బిగ్ బాస్ రూల్స్కి అగేనిస్ట్ కాబట్టి బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండు నైట్ పూట పిలిచి వీళ్ళందరినీ సో మీకు అతి ముఖ్యమైన రూల్ అనేది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ఒక రూల్ పెట్టినప్పుడు డెఫినెట్గా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి క్లాన్స్ క్లాన్ చీఫ్ ఫాలో అవ్వాలి అలానే చీఫ్ మిగతా క్లాన్ సభ్యులను కూడా ఫాలో అయ్యే విధంగా చేసుకోవాలి సో ఆ రెస్పాన్సిబిలిటీ ఒక రూల్ పెట్టినప్పుడు కాకపోతే మీరు చేసిన బిహేవియర్ కరెక్ట్ కాదు మీరు చేసిన చాలా పెద్ద తప్పు అయినప్పటికీ నిఖిల్ నువ్వు చేసిన ఈ ఈసారి వదిలిపెట్టేస్తున్నా మరీ అంత కుర్రం కాదని చెప్పేసి చెప్పి వాళ్ళకు ఒకసారి వదిలిపెట్టేసిండు సో నెక్స్ట్ ఏమైపోయింది దొంగతనం చేసుకోవచ్చు కదా సో అట్లా విష్ణుప్రియ చేసింది దొంగతనం చేసింది టీ పొడి మరి టీ 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 పొడి దొంగతనం అంటే ఫస్ట్ టీ పొడి దొంగతనం ఎవరు చేసిండు యష్మినే యష్మి ఏం చేసింది టీ పొడి కూడా అప్పుడు చికెన్ తీసినప్పుడే టీ పొడి కూడా దొంగతనం చేసింది సో అది రైటే కదా తన పర్పస్లో సో వీళ్ళు కాపాడుకోలేదు వాళ్ళ దొంగలించిళ్ళు అప్పుడు కరెక్టు చికెన్ దొంగలించిళ్ళు అది కరెక్టే అలాంటప్పుడు వీళ్ళు కూడా దొంగలించడం తప్పేం లేదు కదా సో కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది ఏ క్లాస్కి సంబంధించిన రేషన్ వాళ్ళు కాపాడుకోవాలి ఇక్కడ అదేం పట్టించుకోకుండా నిన్న బిగ్ బాస్ చెప్పిండు కదా మళ్ళీ ఎందుకు తుంగ తీసుకున్నారని చెప్పేసి ఓ అసలు లాజిక్ లెస్ అనమాట అసలు లాజికే కాదు ఆ లాజిక్ మాట్లాడితే బిగ్ బాస్ ఏమని అని చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడుతుంది బిగ్ బాస్ చెప్పింది ఓన్లీ ఫుడ్ అనేది షేర్ చేసుకోవద్దు అంటే ఏమేమి చెప్తుంది ఫుడ్ షేర్ చేసుకోవద్దని చెప్పింది కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అర్థం కదా నేను తీయొద్దు అని చెప్పిన అంటే మీరు కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది సో ఇక్కడ వాళ్ళు తీసినంత మాత్రం తప్పేం కాదు ఫుడ్ అనేది బిగ్ బాస్ షేర్ చేసుకోవద్దా అని చెప్పిండు దొంగదనం చేసుకోవచ్చు అంటే మీ ఫుడ్ మీరు కాపాడుకోమంటే దానికి ఏంటిది ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఫుడ్ వచ్చి దొంగలించినా కూడా అలాంటి సిచ్యువేషన్నే క్రియేట్ చేసుకోకుండా మీ ఫుడ్ను మీ రెస్పాన్సిబిలిటీగా మీరు కాపాడుకోవాలని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ బిగ్ బాస్ది సో అలా టైంలో వీళ్ళది చేసుకోకుండా సో బిగ్ బాస్ చెప్పండి కాబట్టి ఇక మా ఫుడ్ ఏం సేవ్ అని అని చెప్పేసి అంటే వాళ్ళు ఎందుకు కూకుంటారు వాళ్ళ చికెన్ దొప్పవచ్చు వాళ్ళ రేషన్ ఏది ఏంటి టీ బోర్డు దెబ్బచ్చు వాళ్ళకి ఏదైనా అన్నీ తీసుకుపోయినప్పుడు అటు దెబ్బ వచ్చినప్పుడు వీళ్ళు కూడా దెబ్బతారు కదా అట్లా వీళ్ళు దొంగలించు దొంగలించిన తర్వాత ఇక్కడ చెప్తుంది ఇవేన అది కూడా చెప్తుంది అనమాట సో తీసుకోగా నీతో నాకు అని చెప్పేసి విష్ణుప్రియ మళ్ళీ ఆ టీ బోర్డు రిటర్న్ చేస్తుంటే మాకు వద్దు పోని చెప్పి మళ్ళీ మాట్లాడేళ్ళు ఎందుకు వద్ద అంటే బిగ్ బాస్ షేర్ చేసుకోవద్దని చెప్పేసి అని అంటారు అది పాయింట్ అయినప్పుడు దొంగలించొద్దాన్ని కూడా చెప్పలేక బిగ్ బాస్ అయితే మరి అదేందుకు వీళ్ళు మిస్ అయ్యేలా అర్థం కావట్లేదు ఇంకొకటి ఈ టాస్క్ గురించి వచ్చినప్పుడు సో ఇక్కడ ఇక్కడ పృథ్వీ అవుట్ అయినప్పుడు పృథ్వీ అవుట్ అయినాక అక్కడ ప్రేరణ ఆసే సంచాలక్కు ఉన్నప్పుడు పృథ్వీ అవుట్ నువ్వు అవుట్ అన్నప్పుడు అక్కడి నుంచి ముందు పోలేదు పోకుండా అట్నే డిస్కషన్ పెట్టిండు డిస్కషన్ పెట్టి 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 ఆఖరికి తన అట్నే సీరియస్గా ఉండి అదే పైన ఉండి పంపించింది అప్పుడు అక్కడి నుంచి ఉన్న యష్మి ఏం చేస్తుంది మొత్తానికి లేదు లేదు నువ్వు ఫైట్ చే ఫైట్ చేయి ఫైట్ చేయని చెప్పేసి మనం అట్నే ఇంకా ప్రోవోక్ చేసుకుంటూ ఉన్నదనమాట సో దీని తర్వాత వచ్చేసినాక నెక్స్ట్ విష్ణుప్రియ సో విష్ణుప్రియ్ లాస్ట్లో ఫోర్ ఫోర్ మెంబర్స్ మిగిలిలో నబిల్ నిఖిల్ అభయ్ అండ్ ఇక్కడ విష్ణుప్రియ సో విష్ణుప్రియ ఉన్నప్పుడు సో బార్డర్లో ఉన్నప్పుడు ఏమైపోయిందంటే ఈ నబీల్లోన్ను నిఖిల్ ఆ అబ్బాయ్ వీళ్ళు ముగ్గురు సాక్సెస్ గురించి తొక్కుంటున్నప్పుడు సో అనుకోకుండా అక్కడ వీళ్ళ నుంచి వీళ్ళ దగ్గర సాక్సెస్ తొక్కాలనే ప్రయత్నంలో వెనక జరిగినప్పుడు సో బ్యాగ్లో నిఖిల్ ప్రియ ఉందన్నమాట సో నిఖిల్ ప్రియ దగ్గరికి వచ్చి ఇట్లా వంగినట్టు దొంగదంతోటి తను ఏం చేసింది బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడ్డది బట్ తను ఏంటంటే దాన్ని నెట్టేసి దాన్ని నెట్టేసి నేను కింద పడ్డాను కాకపోతే అక్కడ ఇష్యూ ఏంటంటే సో నెట్ కాదు కాకపోతే బ్యాలెన్స్ అనేది ఆమె కరెక్ట్ లేక ఆమె కింద పడిపోయింది సో కింద పడిపోయిన తర్వాతకి ఇక్కడ విష్ణుప్రియ ఏం చెప్పిందంటే లేదు లేదు నన్ను నెట్టేసి నెట్టేసినాక మళ్ళీ ఆట కట్నే కంటిన్యూ అయిపోయింది సో లేదు లేదు మళ్ళీ ఇది మళ్ళీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏం లేదు మళ్ళీ ఫ్రెష్గా అని చెప్పేసి మళ్ళీ ఆడినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అది ఓకే అని చెప్పేసి అన్నాక అప్పుడు మళ్ళీ వచ్చేసిండు ఎవరు పృథ్వీరాజ్ వచ్చేసిండు ఇక్కడ యష్మి వచ్చింది ఇక్కడ సోనియా వచ్చింది వచ్చేసి నువ్వు మరి నాది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే వన్స్ డెసిషన్ తీసుకున్నాక గేమ్ కంటిన్యూ అయిపోయిన తర్వాతకి మధ్యలో వేరే ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నప్పుడు అక్కడ అక్కడ నుంచే మళ్ళీ రీస్టార్ట్ అయింది కానీ స్టార్టింగ్ నుంచి రీస్టార్ట్ కాదు గేమ్ ఎప్పుడు కూడా సో పృథ్వీరాజ్ వచ్చేసి ఇక్కడ డిస్కషన్ మళ్ళీ వచ్చేసి ప్రేరణతో డిస్కషన్ పెట్టిండు బాగా డిస్కషన్ పెట్టిండు యష్మి వచ్చి డిస్కషన్ ఇస్తుంది సోనియా వచ్చి డిస్కషన్ ఇస్తుంది మరి ఇదే క్లాన్ వీళ్ళు కాదు కదా ఉంది ఇక్కడ ఇక్కడ నిఖిల్ క్లాన్ అంటే మణికంఠ ఉన్నాడు ఇక్కడ నెక్స్ట్ నైనిక క్లాన్ అంటే ఇక్కడ నబీల్ ఆడుతున్నంత మాత్రం నైీలు నీకు విష్ణు ప్రియ ఆడుతుంటే మిగతా వాళ్ళు క్లాన్ మెంబర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు ఇంతవరకు అసలు ఎంత డిస్కషన్ జరిగినా కూడా ఆ సర్కిల్ దాట నీకు దగ్గర కూడా రాలేవాళ్ళు మరి వీళ్ళే ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది నాకు ఇంకేదో అర్థం కావట్లేదు ఎందుకు అట్లా చేయడం ప్రతిది కూడా ఇష్యూ ప్రతిది ఇష్యూ ఏమంటే సీరియస్ అయిపోవడము సో మేము ఇంటినే చేస్తాం మేము ఇట్లో ఉంటాం అని చెప్పేసి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు ఇంకొకటి సో ఇప్పుడు తర్వాతకి అయిపోయింది తర్వాతకి ఇక్కడ అవే వచ్చేసి విష్ణుప్రియ సాక్సెస్ ఉంటాయి కాబట్టి సాక్స్ టాస్క్లో సో సాక్స్ని గట్టిగా పట్టడంతో ఆమె ఒకసారి లేపే ప్రయత్నంలో కింద పడ్డది అంటే వాంటెడ్గా జరిగిందా అన్వాంటెడ్గా జరిగిందా అనేది పక్కనే పెట్టేసాన్ని సో పెట్టినప్పుడు కింద పడ్డాక ఎంత ట్రై చేసినా కూడా తను లేస్తలే అక్కడ లేచినప్పుడు గట్టిగా పట్టినప్పుడు లేస్తే సాక్స్ లేచిపోతుంది అప్పుడు ఆమె అవుట్ ఆఫ్ గేమ్ అయిపోతుంది గేమ్ నుంచి పోతుంది సో ఆ టైంలో అట్లానే కూర్చున్న తర్వాతకి సో అప్పుడు ఇక్కడ మరి ప్రేరణ కూడా అట్లీస్టు ఇప్పుడు పుషింగ్ పర్పస్ దాని గురించి మాట్లాడితే చేసిన ప్రతి ఒక్కరు కూడా గేమ్ నుంచి బయటికి వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్లో మన అబ్బాయి చేస్తే కూడా కాలుతో ఎట్లమంటే పుషే కదా అది దానికి కన్సటేషన్ తీసుకోదు సో ఒకసారి అంటది కన్సిడరేషన్ తీసుకుంటా అంటది మళ్ళీ అంటే లేదు లేదు ఈ ఒక్కసారి వదిలిపెట్టొద్దాము మిగతా వాళ్ళందరూ చేసి బట్ నేను చూసింది ఇది ఒక్కదే ఇది ఒక్కదే చూసిందంట మిగతా వాళ్ళందరూ చేసి అని చెప్పేసి అంటది వాళ్ళ పేరు ఏ తెలియదు నేను మిగతా వాళ్ళందరూ చూసినా కాకపోతే నాకు కనబడ్డది ఒక అబ్బాయి ఒకటి అంటది అదే విధంగా జడ్జ్మెంట్ నాకైతే అర్థం కాలేదు వాళ్ళకి సపోర్టివ్గా ఇంకొకటి సో ఇక్కడ విష్ణుప్రియ లేచినప్పుడు ఏమైపోయిందంటే తను కూర్చొని ఉంది అట్నే అప్పటికే లేలే అని చెప్పేసి చెప్తుంది సో నొక టైంలో జస్ట్ విష్ణుప్రియ కామన్గా ఇట్లా బ్యాలెన్స్ వచ్చేసినప్పుడు చెయ్యి అనేది అబ్బాయి కాలుకు తాకిందనమాట తాకినప్పుడు ఈ పుష్ యు పుష్ అని చెప్పేసి అన్నప్పుడు సో విష్ణుప్రియ ఏమనుకున్నది అంటే సో దాని పుష్ చేయమంటుందేమో ఒక అబ్బాయిని అని చెప్పేసి ఆమె నెట్టేసింది ఆ నెట్టేయడంతో ఏమంటే అబ్బాయి నెట్సరికి విష్ణు విష్ణుప్రియ విష్ణు నువ్వు అవుట్ నువ్వు అవుట్ అంటే ఎందుకు నేను అవుట్ అంటే నువ్వు నెట్ ఇష్టవు పుష్ యు పుష్ అంటే అరే నువ్వే కదా చెప్పింది మళ్ళీ నన్ను ఎందుకు అవుట్ అంటావు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అన్నప్పుడు తను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నువ్వు పుష్ ఇష్టమని చెప్పేసి చెప్పింది బట్ ఈమెకి ఏ విధంగా అర్థమైందంటే విష్ణుప్రియకి సో దాన్ని పుష్ చేయమంటుంది కావచ్చేమో నేను లేవనికి నాకు అక్కడ ప్రెస్ చేసాను కొద్దిగా హెల్ప్ చేస్తుంది కావచ్చేమో అన్నట్టు ఈమె నెట్టేసింది అప్పుడు ఏమేమి ఏమంటుంది నేను నువ్వు పుష్ చేసిన అని చెప్పేసి నేను పుష్ పుష్ అన్న నువ్వు మళ్ళీ నేను పెట్టి నెట్టేస్తున్నందుకు నువ్వు గేమ్ నుంచి బయటకో అని చెప్పేసి మాట్లాడింది అనమాట సో ఈ డిస్కషన్ ఇక విష్ణుప్రియ అయిన తర్వాతకి ఇక వీళ్ళ బిహేవియర్ చూడాలి ఆడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది విష్ణుప్రియ ఇక్కడ యష్మి అండ్ ఇక పృథ్వీరాజు ఏంది అది సైకోతరం కాకపోతే ఎందుకు అంతా జస్ట్ గేమే కదా గేమ్ అమౌంట్ వస్తుంది సో నీ క్లాన్ మెంబర్స్ కూడా ఆల్రెడీ అక్కడ లీడ్లో ఉన్నారు అక్కడ దాంట్లో టాస్క్లో ఉన్నారు కదా కొంచెం ఉన్నా మిగతా క్లాన్ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళలాగా మనం ఎందుకు బిహేవ్ చేయట్లేమో నాకైతే అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ యష్మి యష్మి ఎందుకు అంత బిహేవ్ చేస్తుందో అది అర్థం కావట్లేదు ఇంకోటి నాకు ఇంకా డౌట్ వచ్చింది సో ఎవ్రీ టైం కామన్గా క్యాప్టెన్సీ లేరని చెప్పేసి బిగ్ బాస్ స్టార్టింగ్ రోజే అనౌన్స్మెంట్ ఇచ్చిండు సో క్లాన్ చీఫ్స్ అన్నారు సో మధ్య ముందు సీజన్లో ఒక క్యాప్టెన్ అనేవాడు ఎందుకంటే వాని క్యాపబిలిటీ ఏంది వాడు బిగ్ బాస్ అవుతు వచ్చినాక వాడు ఏ విధంగా మెయింటైన్ చేస్తుండో వానికి నాయకత్వ లీడర్షిప్స్ ఉన్నాయా క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేయడానికి ల లైక్ క్లాన్ చీఫ్ అంటే కూడా అదే కదా సో చీఫ్స్ అనేవాడికి వాళ్ళకి ఎన్ని రోజులు ఒక టైం అంటుండదా వీళ్ళకి అందరం క్యాప్టెన్కి అయితే వీక్ వీక్ ఉంటే మరి వీళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది అనేది నాకైతే ఇంకా చిన్నపాటి డౌట్ ఉంది ఏదైనా ఓకే ఫస్ట్ వీక్ అయిపోయింది సెకండ్ వీక్ అన్నా మేబీ ఈ మారుస్తారా అనుకుంటే టాస్క్లు జరుగుతాయి అనుకుంటే ఇంకా టాస్క్లు వీళ్ళ అమౌంట్ పెరగడం గురించే వీళ్ళకు పోటీలు జరుగుతుంది తప్పించి మళ్ళీ ఇప్పుడు క్లాన్ మీకు ఇప్పుడు ముగ్గురు చీఫ్లు ఉన్నారు సో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారా ఎవరు ఫెయిల్ అని వాళ్ళ గురించి మాట్లాడినాక సో మిగతా క్లాన్లోని మెంబర్స్ కూడా వాళ్ళకు కూడా అలాంటి అవకాశం ఇస్తే బాగుండు వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటా అనుకుంటారు కదా సో ఓకే వీళ్ళకి ఇవ్వడము వీళ్ళే రెచ్చిపోవడం వీళ్ళే చేయడం అనేది కరెక్ట్ కాదు సో యష్మి కూడా ఒక మాడిపిసి టీ గురించి మాట్లాడినప్పుడు సో విష్ణుప్రియ అన్నయ్య కాబట్టి ఒకసారి మా చికెన్ దొబ్బిల్లు మాది చికెన్ దొబ్బిలు చికెన్ దొబ్బిల్ అంటే చికెన్ దొబ్బిలు ఎవరి దొబ్బులు మాకే మరక మాకే మరక అంటే సో అప్పుడు అన్న మీరే తీసుకెళ్ళంటే మీ క్లాన్ మెంబర్స్ చెప్పినప్పుడు సో మీకు ఎవరు చెప్పిళ్ళు మేము తీసినావా నువ్వు చూసినావా నీ గడ ప్రూఫ్ ఉన్నాయా అంటే నాకు అక్కడ ప్రూఫ్ ఉన్నాయా చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడింది నువ్వు చేసిందే కదా యష్మి గౌడ అండ్ సోనియా ఇక్కడ అబ్బాయి వీళ్ళందరు కలిసేక చికెన్ దొబ్బింది మరి ఆ టైంలో తనకు తెలియదా చికెన్ తీసుకోవడము పక్కన పెట్టడం అలా వాళ్ళతో పడడము సో మనం ఏం చేసినా కరెక్ట్ అనుకోవడం అనేది యష్మికి అయితే అది రొటీన్ వడ్డ అయిపోయింది అనమాట సో చీఫ్ క్లాను లార్జర్ క్లాను సో ఏం చేసినా తనకు సపరేట్ పవర్స్ ఉన్నాయి సో వీటన్నిటిని అయితే నాకైతే ఎందుకో మిస్యూజ్ అయితే నాకు అనిపించింది మరి మీకు అనిపించింది అందుకే కామెంట్ చేయండి ఎస్పెషల్లీ ఈ క్లాన్ యష్మి క్లాన్ గురించి కూడా అఖండ క్లాన్ గురించి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్సే ప్రయత్నించండి దీని తర్వాత మనము ఎవరైతే నామినేట్ అయ్యే అవకాశం ఉందనేది దానికి సంబంధించిన వీడియో పెట్టేద్దాం